सो वाट्स अप लेजेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज आई मीन ई रोज मनम डिफीट चेयबे क्यारेक्टर लेदा क्यूब वच्चेसी कैरो अदी। सो फस्ट मनम फाइट लो की इंतक मुंदु फाइट लो की वेल्लिपोयिनट्टु वेल्लिपोकुंडा ओक चेक चेद्दाम फस्ट। सो మనకి ఇక్కడ అడ్వెంచర్ గైడ్లో చూసుకుంటే ఇది ఒక్కటి ఉంది. సో ఇది మన దగ్గర నుండి స్పెషల్గా వచ్చేది. సో నాకు ప్రస్తుతం ఇవి అవసరం లేదు. నా క్యారెక్టర్ ఏది యూజ్ చేసుకోదు, ఇది నా దగ్గర ఉన్న ఏ క్యారెక్టర్కి ఇది అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను అంటే రెజైన్ స్పెండ్ చేయాలి దీని మీద. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ మీ క్యారెక్టర్ ఉంటే మీ దగ్గర ఇది యూజ్ చేయాల్సింది. సో యూజ్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఒక మంచి ఆర్ట్ ఫ్యాక్టే, ఇది కూడా వస్తుంది. రెజైన్ పెట్టవచ్చు మీ ఇష్టం. అండ్ దీని తర్వాత పైరోదాన్ చూసుకుంటే దీనికైతే పెట్టి వేస్ట్ అసలు, ఎందుకంటే దీనికి ఏది ఐ మీన్ ఉంది, ఉంది దీనికి ఒక సపరేట్ పైరోద్ ఉంది. మేబీ యుఎంఏకి వస్తుంది, ఇది యుఎంఏకి అవసరం పడుతుంది. సో మీ ఇష్టం. ఒకవేళ దీని మీద మీరు రిజైన్ స్పెండ్ చేయాలనుకుంటే మీ ఇష్టం స్పెండ్ చేయండి, లేదంటే లేదు. నేనైతే దీని మీద ఇప్పుడు దీంతో ఫైట్ చేస్తున్నా, బట్ నేనైతే రిజైన్ స్పెండ్ చేయను ఎందుకంటే ఇది నాకు అవసరం లేదు. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు దీంతో ఫైట్ చేసే ముందు ఫుడ్ మెటీరియల్, ఒక ఫుడ్ అయితే కంపల్సరీ మీరు యూజ్ చేయాలి. అది వచ్చేసి ఇది ఫుడ్. దీనికి ఒక సపరేట్ మిషన్ ఉంటుంది. ఈ మిషన్ దీనికి సంబంధించిన మిషన్ చేస్తే మీరు ఒక వింటర్ బోర్ ఉంటుంది, ఆ బోర్ని అయితే చంపాలి. అవి ఫ్రీజ్ అయి ఉంటాయి పందులు, వాటిని చంపితే వాటి మీట్ తోటి చేయనీకి వస్తుంది. ఇదైతే బెస్ట్ ఇది, ఎందుకంటే మీకు కోల్డ్ ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఇస్తుంది. నార్మల్గా ఇప్పుడు మీరు పోయి దాన్ని చంపాలని ట్రై చేస్తే ఒకటి కోల్డ్ ఎఫెక్ట్ ఇస్తుంది, దాని తర్వాత మీరు ఇమీడియట్గా అవుట్ అవుతారు మీ క్యారెక్టర్ ఎంత పెద్దదైనా అని. సో మ్యాక్సిమం ఇదైతే యూజ్ చేయాలి. సో నేను ఒకటి యూజ్ చేసిన, మీరు చూడొచ్చు నేను ఒకటి అయితే యూజ్ చేసిన. సో ఇప్పుడు డైరెక్ట్ బ్యాటిల్లోకి వెళ్దాం. బ్యాటిల్ చేసే ముందు ఇంకొకటి వేయాలి. సో ఇది వచ్చేసి మిగతా అన్ని క్యూబ్స్లాగా అయితే కాదు, ఇది ఇంకోటి పైరో. నాకు తెలిసినంతవరకు అన్ని క్యూబ్స్లాగా కాదు, హీల్ చేసుకునేటప్పుడు షీల్డ్ చేసుకుంటాయి, వాటిని అవి కవర్ చేసుకుంటాయి. సో దానికి నాకు ఇప్పుడు మ్యాక్సిమం డోయినా అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను అంటే డోయినా ప్లస్లో జీన్ని పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఇక్కడ ప్రెజెంట్ ఉన్న దాంట్లో నాకు హీలింగ్ అవసరం. డోయినా హీలింగ్ చేస్తుంది, బట్ ఇప్పుడు నాకు బో యూజర్ అవసరం లేదు, ఇంకొకరు ఏమైనా ఎక్స్ట్రా అటాక్ చేస్తే బాగుంటుంది. సో అందుకే నేను ఈ మంది తీసుకుంటున్నా దీన్ని. ఒకవేళ మీరు స్వెల్ రియాక్షన్స్ చేసేది ఉంటే కూడా తీసుకోవచ్చు, బెస్టే, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ 3 హీటర్స్ అయితే ఉన్నాయి, మీరు ఇదైతే గుర్తు పెట్టుకోవాలి. 3 హీటర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. ఇంకోటి స్టామినా ఫుడ్ కూడా వేసుకుందాం, ఎందుకంటే కోల్డ్ కాబట్టి స్టామినా జల్దీ డిక్రీజ్ అవుతుంది. ఇష్టాలు ఇదే ఉంది, ఒక్కటి మస్తు ఎక్కువ. దీనికి కొంచెం లిటిల్ బిట్ బఫ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి అన్లాక్ చేయడానికి వస్తుందా? రైట్, ఇది ఐస్ ఫ్లోర్ వాటర్ అనుకోకండి. ఇది ఓపెనింగ్ ఇచ్చింది. మేబీ మీరు ఇక్కడ యూజ్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు. అరే నేను నోలి ఈ మంది ఇద్దామని నేను మర్చిపోయినా. రైట్, ఇదే చాలా డేంజర్ అటాక్ దీంది. అరే కొంచెం లేట్గా తీసిన మళ్ళా.
మళ్ళా లేట్ అయింది. ఇక్కడ ఓపెనింగ్ క్రియేట్ చేసింది, మీరు బోత్ అటాక్ చేయొచ్చు. ఎంబర్ ఉంటే ఇంకా బెస్ట్. ఓ రైట్, మెల్ట్ పడ్డది. నేను జీన్ తీద్దామని ఆలోచిస్తున్నా ఇప్పుడు. రైట్, Barbados, guide us. నేను జీన్ ఎందుకు తీసిన అంటే ఈ మూమెంట్ ఫాస్ట్ ఉంటుంది, పెద్ద ఐ మీన్ పొడుగున్న క్యారెక్టర్ కాబట్టి. ఫిజిక్స్ వాడుతున్నాం ఇక్కడ. డ్యామేజ్ అయితే పడ్డది లేట్ అయినా అని. దీని టార్చర్ వచ్చేసి తర్వాత ఉంటుంది, ఒక షీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది ఇది. దాంతో అసలైన ప్రాబ్లం అంతా మెల్ట్ పడ్డంత డ్యామేజ్ సూపర్ కండక్ట్ అయితే ఇయ్యదు. రైట్, ఇప్పుడు అసలైన కోసం అది తెలిసినంత వరకు. రైట్, ఇది ఇప్పుడు పైకి వెళ్ళి కొన్ని బాల్స్ వస్తాయి, దాన్ని మనం అటాక్ చేయాలి. అరే రైట్, ఇట్లా దాని హెల్త్ కూడా హీల్ అయిపోయింది. సో ఇదే దీంతో డిసడ్వాంటేజెస్ వచ్చాయి. ఒకవేళ మీకు దీని గురించి తెలియకపోతే మాత్రం మస్తు టైం తీసుకుంటుంది, కైరో ఎఫెక్ట్ కూడా ఇచ్చేసింది. Into the wind.
ఏదో అనుకున్న ఏదో జరిగింది. మంచిగా షన్లిన్ ఛార్జ్ అటాక్ అయిపోయింది, ఛార్జ్ అయిపోయింది షన్లిన్ అటాక్. ఇమ్యూన్ ఎందుకు వస్తుంది? క్లిచ్ అయినట్టుంది, అటాకే రాలే అసలు. కొన్ని హీలర్స్ అయితే మీరు పెట్టుకోండి హీల్స్. రెండు పడ్డాయి ఒక్కసారి అన్న. ఇమ్యూన్ వచ్చిన డ్యామేజ్ పడుతుంది మనకు, అది చాలు. మళ్ళా ఏది క్యూబ్లేవి. రైట్ అయిపోయింది. సో ఇది ఇందాక జస్ట్ మిస్ అయింది, ఎందుకంటే అది అటాక్ చేస్తుండే కాబట్టి మళ్ళీ కోల్డ్ ఎఫెక్ట్ పడ్డది. సో సెకండ్ టైం అయితే అయిపోయింది. సో అది దాన్ని హీల్ చేసుకునేటప్పుడు మీరు డ్యామేజ్ చేస్తే బెస్ట్ యూజ్ అదే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాజ్ ఐ సెడ్, నేను ఇది కలెక్ట్ చేసుకొని నాకు ఇప్పుడు రిజైన్ అయితే అవసరం. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.